నమస్కారం హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్. నేడు అమరావతి రైతుల మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. వివేక హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ పిటిషన్ పై విచారణ జరగను. నెల్లూరు పడుగుపాడు రాజంపేట నందలూరు మార్గంలో వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. కరోనా నుండి కోలుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్ కు రానున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 18,777 శాంపిల్స్ ని పరీక్షించగా 127 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ తో గుంటూరు కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గత 24 గంటల్లో 184 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,97,561 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం మహమ్మదాపురం పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి ఎస్టీ కాలనీలో ఎంఆర్ఓ హేమంత్ కుమార్ కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నాగేశ్వరమ్మ మన ప్రభుత్వం ఈ భారీ వర్షాల వల్ల ప్రభావితమైన కుటుంబానికి నిత్యావసరాల కింద బియ్యం 25 కేజీలు, పామాయిల్ కిలో, కందిపప్పు కిలో, ఎర్రగడ్డలు కిలో, బంగాళాదుంపల కిలో ఉచితంగా ఇవ్వమని చెప్పింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొల్లపల్లి కుటుంబంలో వరద ప్రభావానికి గురైన ఈ 59 ఎస్టీ కుటుంబాల వారికి ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా బియ్యం 25 కిలోలు, కందిపప్పు కిలో, పామాయిల్ కిలో, ఎర్రగడ్డల కిలో, ఉల్లగడ్డల కిలో తెచ్చి ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వరద ప్రభావానికి మొదటగా గురైన ఈ 55 కుటుంబాల వారికి 3,800 రూపాయల కుటుంబానికి మంజూరైంది. అది కూడా 2 రోజుల్లో అందజేస్తాం. వరద బాధితుల కోసం నెల్లూరులోని బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రంలో ఉన్నవారికి నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. కిన్నెర మాలాద్రి అధ్యక్షతన సాయిరాం రమేష్ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అందరూ
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నేటి నుంచి ప్రభావిత ప్రాంతాలను చుట్టుముట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో పర్యటిస్తారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. యుఎస్ ట్రిప్ నుంచి వచ్చాను, ఆరోగ్యం కాస్త సహకరించడం లేదు, జలుబు దగ్గు వచ్చిందని చెప్పుకొచ్చారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని తాజాగా ఆయన ట్విట్టర్ లో వేదికగా ప్రకటించాడు. యుఎస్ ట్రిప్ నుంచి వచ్చాను, ఆరోగ్యం కాస్త సహకరించలేదు, జలుబు దగ్గు వచ్చింది, దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ అని తేలిందని తెలిపారు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నానని, అంతా బాగానే ఉందని, ఎవరూ ఆందోళన పడవద్దని అభిమానులకు కమల్ హాసన్ సందేశాన్ని అందించారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఆ తరువాత జరగబోయే పరిణామాలు ఏంటని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షోతో కమల్ హాసన్ బిజీగా ఉన్నారు. అలా క్వారంటైన్కు పరిమితమైన కమల్ హాసన్ ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించడం అసాధ్యం. మరి బిగ్ బాస్ షోను ఈ వారం నడిపేది ఎవరు అని కొంతమంది నెటిజన్లు అనుమానాలను వెలబుచ్చుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇంకోవైపు విక్రమ్ సినిమా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొన్న ఈ మధ్యే విక్రమ్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. భారీ వర్షాలకు, వరదలకు రూరల్ పరిధిలోని దెబ్బతిన్న పొట్టేపాలెం కరజు గ్రామంలోని కొన్ని ప్రాంతాలను మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం బాధితులతో మాట్లాడారు. భగత్ సింగ్ కాలనీ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ పంపించామన్నా సార్ దాన్ని
మరాఠీలో నెల్లూరు క్రీడాకారుల ప్రతిభ కనబరిచారు। ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పోటీలో 8 మంది పాల్గొనగా 5 మంది విజేతలుగా నిలిచారు। వీరిని దేవ్ గోజరియా ఇంటర్నేషనల్ కరాటే గౌరవ అధ్యక్షుడు వెంకటరమణ అభినందించారు। ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పోటీలో 8 మంది పాల్గొనగా 5 మంది విజేతలుగా నిలిచారు। వీరిని దేవ్ గోజరియా ఇంటర్నేషనల్ కరాటే గౌరవ అధ్యక్షుడు వెంకటరమణ అభినందించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన పోటీల్లో 2 గోల్డ్ 3 సిల్వర్ మెడల్ సాధించారని తెలిపారు। కరాటేలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు। నమస్తే అండి, నా పేరు వెంకటరమణ। దేవగోజరి కరాటే ఇంటర్నేషనల్ సంస్థకి ప్రెసిడెంట్ గా నేను వ్యవహరిస్తున్నాను। మా విద్యార్థులు ఉచితంగా ట్రైనింగ్ పొందిన విద్యార్థులు దాదాపు 8 మంది పాల్గొన్నారు। ఈ టోర్నమెంట్ హైదరాబాద్ లో జరిగింది। ఈ టోర్నమెంట్ లో 8 మంది పాల్గొనగా 5 మందికి మెడల్స్ వచ్చాయి, 2 గోల్డ్, 3 సిల్వర్ వచ్చాయి। ఈ ఒక సంతోషమైన ఈ అభినంద మా యొక్క మాస్టర్ శార్వాణి గారు, మాస్టర్ ప్రదీప్ గారు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కోవాలి। వాళ్ళు తల్లిదండ్రులు కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉదయాన్నే 5:30 లేపి అందరూ వాళ్ళని రెడీ చేసి పంపించడం కూడా వాళ్ళ బాధ్యతగా నేను నిర్వహిస్తున్నా అనుకుంటున్నాను। ఈ విద్యార్థులు ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్యంగా తల్లిదండ్రులే అనుకోవాలి, తర్వాత ప్రెసిడెంట్ అయిన నేను వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో చేయాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను। ఇలాంటి విజయాలు ఎన్నో మన నెల్లూరు జిల్లాకు సాధిస్తామని నేను కోరుకుంటున్నాను। నమస్తే। సిద్ధవటం గ్రామ శివారులో ఉన్న శివునికొండకు వచ్చి శివ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆటోలో తన సొంత గ్రామానికి వెళ్తుండగా మృత్యు వెంటాడింది। సిద్ధవటం గ్రామ శివారులో ఉన్న శివునికొండకు వచ్చి శివ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆటోలో సొంత గ్రామానికి వెళ్తుండగా మృత్యు వెంటాడింది। సిద్ధవటం అటవీ ప్రాంతంలో బద్వేల్ నుండి వస్తున్న లారీ శివుని దర్శనం చేసుకుని వెళ్తుండగా లారీ వేగవంతంగా వచ్చి ఆటో నందు ప్రయాణిస్తున్న వారిని ఢీకొట్టింది।
దీంతో జయమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో బాధితులను చికిత్స కోసం తరలించారు. సిద్ధవటం పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్. సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే హెచ్ఎన్ 9 టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకున్నాం.